నమస్తే శంకరి మేడం లా ఆఫ్ అట్రాక్షన్ సో మన బేసిక్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్న సబ్జెక్ట్ ఇది సో చాలామంది ఎన్రోల్స్ చేసుకుని చాలామంది మీ దగ్గర క్లాసెస్కి అటెండ్ అయ్యి చాలా మంది వాళ్ళ లైఫ్లో ఇప్పుడు అవి పాటిస్తూ చాలా అచీవ్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చాలామంది అగెయిన్ మాకేమైనా కొత్తగా ఇచ్చే అవకాశం ఉంటుందా మేము కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యల నుంచి మేము బయటపడాలనుకుంటున్నామని చాలా చాలామంది ఉంటుంటారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అది ఏ విధంగా చేస్తే బెటర్ అండ్ ఎటువంటి రిజల్ట్స్ని మనం చూడవచ్చు అంటే దాన్ని బిలీవ్ చేసినప్పటి నుంచి ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎనర్జీ ఎనర్జీని అట్రాక్ట్ చేయడం అంటే మన ఎనర్జీని మనకి కావాల్సిన ఒక వస్తువు యొక్క ఎనర్జీతో కనెక్ట్ చేయడం దాని చేయడం అనుసంధానించి దానిని మనం పొందడం సో యూనివర్స్ అనేది కంప్లీట్లీ ఎనర్జీ సో ఎక్కడ చూసినా మనకి ఎనర్జీనే ఉంది యూనివర్స్ అంతా కూడా ఎనర్జీని సో మనలో ఉన్నటువంటి ఎనర్జీని ఎంత ఫ్రీక్వెన్సీతో దానికి క్లబ్ చేసి దానిని మనం తీసుకోగలుగుతాము ఓకే సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా టెక్నిక్స్ మనం ఇంతకుముందు చెప్పాం త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ వాటర్ గ్లాస్ టెక్నిక్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ చెప్పాం సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రతి ఒక్క టెక్నిక్ వెనకాల ఒక సైన్స్ అనేది ఉంటుంది ఆ సైన్స్ ఎలా క్లబ్ అవుతుంది అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉన్న మొత్తం జ్ఞానాన్ని మనం నేర్చుకోగలగాలి అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ విధంగా అయితేనే ఎందుకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ తీసుకున్నామండి ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ చేసేటప్పుడు ఒక మనం ఫైవ్ కండిషన్స్ చెప్తూ ఉంటాం ఎక్కడ ఉన్నామో అక్కడే కూర్చొని రాయండి అదే టైం పాటించండి అదే పెన్ వాడండి అదే బుక్ వాడండి అని చెప్తూ ఉంటాం ఎందుకు వాడాలి టెక్నిక్ అన్నప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా కానీ పర్టికులర్గా ఆ టైంని అక్కడే అలాగే ఎందుకు అని అంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది మీరు రాసేటప్పుడు మీ నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ మీరు ఆ ప్లేస్కి కూడా ఆ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట సో మళ్ళీ మళ్ళీ మీరు దాన్ని ఇది చేసినప్పుడు ఆ ఎనర్జీ మీకు వర్కౌట్ అవుతుంది మెడిటేషన్ కూడా ఒక్క ప్లేస్లో కూర్చొని చేస్తాం ఒక యాంగిల్లో ఎలా కూర్చున్నామో రోజు దాని విధంగానే మనం కూర్చొని చేస్తూ ఉంటాం సో ఈ త్రిపుల్ ఫైవ్ రాసేటప్పుడు అదే ప్లేస్ అదే టైంకి మన మైండ్లోని ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి దాని వెనకాల కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందన్నమాట ఆ పని చేయటానికి ఈ టెక్నిక్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి ఆ రీజన్తో పాటు మనం ఎలా వెళ్ళచ్చు కొంతమంది బ్లంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు రిజల్ట్ రావాలంటే కొంతమంది ఏంటంటే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఒక చిన్న అనుమానాన్ని పెట్టుకుంటుంట ఆ అనుమానాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఆ అనుమానాన్ని ఓవర్కమ్ చేసుకుని ఖచ్చితంగా ఇది చేస్తే ఇది దీంతో మనం మిక్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే వాటర్ ఉందండి వాటర్లో షుగర్ వేస్తే తీయగా అవుతుంది సాల్ట్ వేస్తే ఉప్పగా అవుతుంది ఇది మనకు తెలిసిన నిజం సో అలాగే ప్రతి టెక్నిక్ వెనకాల కూడా ఒక నిజం అనేది ఉంది ఆ నిజాన్ని మనం అన్వేషించవచ్చు కదా దానిని తీసుకొని అది నిజంగా ఇలాగే అవును దీనివల్ల ఇది ఇలా జరుగుతుంది దీనిని మనం ఇలా అంటున్నాం కాబట్టి ఇది ఇలా స్పందిస్తుంది అని మనం చెప్పొచ్చు కదా సో ఆ విధంగా చేస్తే తొందరగా రిజల్ట్స్ వస్తాయి ఓకే సో ప్రతి టెక్నిక్ వెనకాల కూడా దాని యొక్క హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీని కానీ మనం చూసుకున్నట్లయితే దానిని ఇంకా బాగా మనం ఉపయోగించుకోవచ్చు అప్లై చేయొచ్చు దాని నుంచి చాలా మంచి రిజల్ట్ని మనం పొందొచ్చు అంటే ఎక్కడా కూడా దాని మీద డౌట్ ఉండదు మనకి ఆ డౌట్ లేకుండా ఫుల్ క్లారిటీతో వెళ్తాము అవుతుందా అవ్వదా అనే అపనమ్మకం లేకుండా అవును ఇది దీనికి రిలేట్ కాబట్టి ఖచ్చితంగా అవుతుంది దాంట్లో ఇంకా డౌట్ పడాల్సిన విషయం లేదు కదా ఇప్పటివరకు ఏంటంటే మేము ఇలా రాస్తే వస్తుందా ఇలా ఎఫర్మేషన్ చదివితే వస్తుందా అని అనుకున్నాము కానీ ఆ ఎఫర్మేషన్ రాసేటప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అక్కడ అనే విషయాన్ని తెలిస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది కదా క్లియర్గా ఉంటుంది కదా సబ్జెక్ట్ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు కదా దీనికి సంబంధించి మరి క్లాసెస్ ఏమైనా తీసుకుంటారా యాక్చువల్గా ఆల్రెడీ మన దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఇప్పటివరకు జరిగినాయి జరుగుతున్నాయి కూడా ఈ నైన్త్ నుంచి ఓకే ఈ జూలై నైన్త్ అంటే మెడిటేషన్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే క్రింద స్కోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇందులో ఇది థర్టీ డేస్ కోర్స్ చూసా ఓకే మనకున్నవి లిటరల్లీ ఒక ట్వంటీ టెక్నిక్స్ వరకు ఉంది సో ఎవ్రీడే టెక్నిక్ ప్లస్ దానికి ఉపయోగించినటువంటి సైన్స్ ఓకే పాటుగా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ థాట్స్ని తీసేసి పాజిటివ్ థాట్స్కి ఎలా మార్చుకోవాలి ఓకే కాన్ఫ్లిక్ట్స్ని ఎలాగో ఓవర్కమ్ చేయాలి దాంట్లో వచ్చిన హడల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే ట్వంటీ డేస్ టెక్నిక్స్ అయిపోయినా ఇంకా మనకి టెన్ డేస్ మిగిలి ఉంటాయి ఈ టెన్ డేస్లో ఏంటంటే మనం చేసినటువంటి ప్రాక్టికల్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ని మళ్ళీ మనం ఇంకా పెంచడానికి ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అందరూ ఒక రకంగా ఆలోచించరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటాడు సో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ టెక్నిక్ని ఎలా ఉపయోగించారు సో దానిని కొంచెం చేంజ్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మార్చుకుంటే నిజంగా అవుతుందా అనే ఫీలింగ్ తీసేసి ఎస్ నిజంగా అవుతుంది అనే ఫీలింగ్ని వాళ్ళు అక్కడ పెట్టినట్లయితే అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది సో ఇలా ప్రాక్టీస్ చేయించడం కోసం ఓకే సో ఫ్రమ్ నైన్త్ టు నైన్త్ థ్యాంక్ యూ సో మచ్ శంకరి మేడం ఫీలింగ్స్ అనేవి చాలా పాత్ర పోషిస్తూ ఉంటాయి ఎస్ ఏదైతే మనం యూనివర్స్ కాన్సెప్ట్ని బిలీవ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి ఈ మండలం క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటున్నారు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు అండ్ టైమింగ్స్కి సంబంధించి దాని గురించి మండలం క్లాస్ వచ్చేసి నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఉషా ఇప్పుడు మన జరిగేది రేపటితో లాస్ట్ అయిపోతుంది ఓల్డ్ బ్యాచ్ అది కొత్త బ్యాచ్ వచ్చేసి నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫోర్ టు ఫైవ్ ఇంకో బ్యాచ్ వచ్చేసి నైట్ నైన్ థర్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ త్రీ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ ఉంది ఎందుకంటే చాలామంది మ్యాక్సిమం మార్నింగ్గా వచ్చేస్తారు బ్రహ్మ ముహూర్తం కాబట్టి అప్పుడు ధ్యానం చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆఫ్టర్నూన్ కేవలం యుఎస్ వాళ్ళకి అంటే ఎవరైనా మార్నింగ్ లావ్లేని వాళ్ళు దే కెన్ యాక్సెప్టుల్ ఇంకా నైట్ ఏంటంటే చాలామంది ధ్యానం చేసుకుని పడుకోవాలి మాకు మార్నింగ్ కుదరటం లేదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి తొందరగాని అనుకునే వాళ్ళు నైట్ వస్తున్నారు సో త్రీ బ్యాచెస్ ఉన్నాయి మనకి అండ్ ఇది నైన్త్ స్టార్ట్ అవుతుంది నిన్నటి నుంచి డెమో స్టార్ట్ అయింది సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ డెమో క్లాసెస్ ఇవి ఈ డెమో క్లాసెస్ మూడు కూడా నైటే ఉంటాయి నైట్ క్వార్టర్ టు నైన్ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ వరకు డెమో క్లాస్ ఉంటుంది ఒరిజినల్ క్లాస్ వచ్చేసి నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ మండలం క్లాస్కి కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే లేకపోతే వన్ టు వన్ సెషన్స్ కావాలనుకున్నా ఇంకా వివరాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కింద చూడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ